చంద్రబాబు నాయుడు గారు విలేకరులందర్నీ కూడా కూర్చోబెట్టుకుని అసత్యాలతో పరదోషణతో నిన్నంతా కూడా ఆయన అలౌకిక ఆనందాన్ని అనుభవించిన పరిస్థితులు మనందరం కూడా చూసాం విన్నాం ఆయన మాట్లాడతాడు ఆయన అంటాడు 175 కి 175 సీట్లు అన్నిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్తాడు 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తాడంట ఆయన అసలు ముందు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి ప్రశ్నిస్తున్నాను 175 నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తుంటుతా ఫ్యాన్ గుర్తు మీద సైకిల్ గుర్తు పొడిచి పెడతావా 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు పోటీ పెట్టాకి దిక్కులేని పరిస్థితులు మనం ఉంటే ఏంటి ఓడిచ్చేది ఏం ఓడిస్తావు ఎలా ఓడిస్తావు గడచిన 3 మాసాల క్రితం రాష్ట్రవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళందర్నీ కూడా కూర్చోబెట్టుకుని సుమారుగా 38 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలు మనకు లేరు అని బాపోయేటువంటి దిక్కుమాలిన పరిస్థితి మంది ఏ చంద్రబాబు నాయుడు గారు అవును కదా సుమారుగా 38 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితులు చంద్రబాబు నాయుడు అయితే ఇవాళంతా మామూలుగా 175 వైసీపీని ఓడిస్తాడంట ముందు ఆ 38 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎత్తుకోవాలి బాబు చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తావా నువ్వు ఓడిపోతావా మళ్ళీ 2019 రిపీట్ అవుతుందా చూద్దాం కంగారే ఉంది ఇంకో సంవత్సరం ఉంది కదా అసలు 175 సీట్లలో పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తున్నావు భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం జెండా మోస్తున్న వాళ్ళకి ఎన్ని ఇస్తావు సచ్చికుమార్ లాంటి సచ్చికుమారు ఆదినారాయణ రెడ్డి ఈ ఆదిరెడ్డి బోదిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా సుజనా చౌదరి వీళ్ళందరికీ ఎన్ని సీట్లు ఇస్తున్నావు బీజేపీలో తెలుగుదేశం జెండా మోస్తున్న వాళ్ళకి నారాయణ ఉన్నాడు కదా పేరుకేమో ఎర్ర జెండా దాన్ని ఏమో పసుపు రంగులో ముంచి లేపి భుజాన వేసుకు తిరుగుతూ ఉంటాడు పాపం కమ్యూనిస్ట్ పార్టీ ఏమో పాపం ఈయనకి అప్పు చెప్తే పెత్తనం ఈయన కమ్యూనిస్ట్ పార్టీని తెలుగుదేశాన్ని పెట్టి మార్టిగేజ్ చేసి పారేశాడు ఈ తాకట్టు పెట్టినటువంటి నారాయణ వాళ్ళకెన్ని ఇస్తావు నారాయణకి రామకృష్ణకి ఇస్తావా ఇంకెవరికన్నా ఇస్తున్నావా ఇంకా మిగతా రాహుల్ గాంధీకి ఎన్ని ఇస్తున్నావు ఒకవేళ రాహుల్ గాంధీని ఇక్కడ ముంచో పెడుతున్నావా అసలు ముందు ఈ క్లారిటీ ఉందా ఇంతమందిని పోగేసుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోటీకి వచ్చే ధైర్యం మీకు లేదు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నిన్ను మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతావు ఈ అన ఈ 75 76 ఏళ్ళ వయసులో ఇంకా ఇన్నేళ్ళు అబద్ధాలు ఆడుతూ జీవించావు ఇంకా అబద్ధాలు అసత్యాలు ప్రగల్భాలు మసిపూసి మారేడికాయ చేయటాలు ఏ మార్చటాలు ఇక అది పుట్టుకతో వచ్చిన ఎక్కడో పోవాలంటారు అక్కడ పోవటమే అనుకుంటుంది ఈ ఎంత అంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము లేదు పోటీ చేసేటువంటి స్తోమత లేదు 10 మందిని కలుపుకుంటే కానీ కనీసం పోటీ చేయటానికి కూడా సాహసం చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారి దుస్థితి కొడుకు కలిసి రాడు జనం మెచ్చుకోరు ఇవన్నీ ఏతబాతాయి అంటే అంటే కొత్తగా చంద్రబాబు నాయుడులో వచ్చిన లక్షణం ఏంటంటే పవన్ కళ్యాణ్తో బాలకృష్ణతో తిరిగి ఎవరొకరితో సినిమా డైలాగులు రాయించి ఈయన కూడా పంచి డైలాగులు సినిమా డైలాగులు వదులుతున్నాడు 175 గెలవనివ్వను ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు సినిమా క్యాచీగా ఉంది పంచి డైలాగ్ లాగానే వైనాట్ పులివెందుల
రండ్ర బాబు వైనాటి పులివెందులు ఎందుకు రండి వచ్చేయండి ఈ వైనాటి పులివెందులు అనే వాళ్ళందర్నీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను పులివెందుల మీరు జగన్ మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని మీరు కలలుకంటున్నారు కదా ఇంకెందుకు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గాని పులివెందులు పోటి చేయండి రేపొద్దున వైనాటి పులివెందులు అనే ప్రకల్పాలు పలుకుతున్నారు కదా రండి అక్కడ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ఎందుకు ఓడిపోవటం కుప్పంలో రండి జగన్ మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేమంటున్నారు కదా రండి ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఇద్దరు పోటీ చేసినా పర్లేదు లేదా ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుని ఎవరో ఒకళ్ళు పులివెందుల్లో పోటీ చేయండి జగన్ గారి మీద తెలిపోద్దు కదా ఇవన్నీ ఎందుకు అసలు ఈ వైనాటు పులివెందుల వైనాటు ఇది ఓడిస్తాం 175 ఈ సొల్లు కవర్లన్నీ ఆగిపోతాయి కదా పోటీ చేయండి మీరో మేమో తెలిపోద్దు కదా ఇటువంటి దిక్కుమాలిన మాటలకి ఆయన ఎంత ఈ వయసులో తెచ్చిపెట్టుకున్నటువంటి ఆనందం తెచ్చిపెట్టుకున్నటువంటి ధైర్యం ఈ ప్రగల్భాలు పలుకుతూ సినిమా డైలాగులు కొడుతూ ఆయన ఏం జరిగిపోయింది అసలు ఏతావాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి మొత్తం కూడా సుమారుగా 21 22 నాటికి ఎన్నికలు జరిగినట్టు ఉన్నాయి 21 22 సీట్లకి ఎన్నికలు జరిగితే ఇందులో మీరు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు 4 గెలిచారు ఈ 4 గెలటాకి నీకు సరిపడ అసెంబ్లీలో నీకు సరిపడ నీకు ఓట్లు ఉన్నాయి అయినా నువ్వే గెలిచావు ఒకటి గెలిచావు 6 మేము గెలిచాం ఒకటి నువ్వు గెలిచావు టోటల్గా బయట గ్రాడ్యుయేట్స్లో 3 గెలిచారు ఏంటి 21 22 ఎన్నికలు జరిగితే 4 గెలిచి సంకలు కుద్దుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి అంటే అసలు జన్మకి అసలు మామూలుగా నా జన్మలో ఇక మళ్ళీ గెలుపు లేదనుకుంటాం వల్ల ఆ మానసిక స్థితిలోంచి 21 22 ఎలక్షన్లు జరిగితే 4 గెలిస్తే 4కి ఇంత సంబడం ఇది ఎక్కడ సంబడం మనం ఎక్కడ చూడడం అసలు 22 ఎలక్షన్లు 20 పైన ఎలక్షన్లు జరిగితే 4 గెలిచి 4కి అసలు మొత్తం ప్రపంచాన్ని జయించినట్టు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్టు ఈ ఉత్తర కుమార్ ప్రగల్భాలు అలాగే రాజధాని గురించి నిన్న అంటే చంద్రబాబు నాయుడు నైజం తన ఉంది మాగదులతో తన ఏజెంట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యంగా వ్యక్తిగతంగా నీచంగా దుర్భాషలాడిస్తాం ఆ మధ్యాడు ఎవరితో నా పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడిస్తే నిన్న మళ్ళీ రోజు టెంట్ ఖాళీగా ఉంటుంది ఆ క్యాచీగా ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది 1000 రోజు 500 రోజు 1200 రోజు ఇట్లాంటి ఏయో రోజులు పెట్టి మిగతా అప్పుడు టెంట్ ఖాళీగా ఉంటుంది ఆ రోజు మాత్రం ఏదో ఒకటి సందడి చేయటం మీడియాని తీసుకెళ్తాం ఎవడో ఒకరిని అద్దె బైకులను తేవటం ఈ అద్దె బైక్ వాళ్ళు వచ్చి అసభ్య పదజాలం మాట్లాడటం నేను ఏదైతే ఇవాళ మేము నిజాయితీగా ఉన్నాం వార్తను వార్తగా ఇస్తున్నటువంటి అసత్యాలు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు అనుకూలి మీడియాల్ని ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి ఒక సభలో అసభ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కారు కోర్తలు కూయించడం వాడు కూయటం ధర్మమా ఏంటా ఈ బీజేపీ వాళ్ళు అసలు ఏమన్నా నిజంగా బీజేపీ వాళ్ళు వీళ్ళు 10 దొడ్లు మారొచ్చి ఏంటా ఈ బీజేపీ జాతకం అంటే 2018లో కర్నూలు డిక్లరేషన్ భారతీయ జనతా పార్టీ రాయలసీమ ముఖ్య నేతల సమావేశం కర్నూలు డిక్లరేషన్ 2018 కర్నూలు 23 ఫిబ్రవరి 2018
బీజేపీ వాళ్ళందరూ కూర్చొని ఏంటి అంటే వాళ్ళ డిక్లరేషన్ ఆంధ్రప్రదేశ్ రెండవ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి, వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేయాలి. ఒకటి అది, ఒకటిలో ఏ అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి ఆరు నెలలకి ఒకసారి కర్ణాటక మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఒకటిలో బి సెక్రటరేట్ మరియు తదితర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి, అంటే డిపార్ట్మెంట్లు హెచ్ఓడీలు కూడా రాయలసీమలో కొన్ని ఏర్పాటు చేయాలి. ఒకటిలో సి ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలి, రాయలసీమలో ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలి. ఒకటిలో డి గవర్నర్ తాత్కాలిక విడిది నివాసం ఇక్కడ ఏర్పాటు చేయాలి రాయలసీమలో. ఇది 2018 బీజేపీ భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్. ఇవాళ ఏంటి ఆ సిగ్గు శరం? పూగుర్తి వాళ్ళకి అసలు ఏం సిగ్గు శరం కూడా ఉండదా? ఏంటి ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాటలు మాట్లాడాడు కదా ఎన్నికల ముందు. ఇది కుల రాజధాని, ఇది నా మనసుకైతే మన ప్రభుత్వం వస్తే కర్నూలే రాజధానిగా ఉంటుందని చెప్పి మాట్లాడేవు కదా. విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నిజమైన రాజధాని, అసలు అన్నిటికీ ఇది రాజధానిగా ఏర్పాటు అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం అని చెప్పని, విశాఖ నగరం అని చెప్పని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా. బీజేపీ వాళ్ళం ఈ తంతు కదా, ఈ తంతులో మళ్ళీ మేనిఫెస్టో 2019 భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో, మేనిఫెస్టోలో ఏం చెప్తారా అంటే ఏపీ హైకోర్టు విల్ బి ఎస్టాబ్లిష్డ్ అనే పర్మనెంట్ బేసిస్ ఇన్ రాయలసీమ, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో. కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి ఈజ్ ప్రెజెంట్లీ ప్రొసీడింగ్ యాజ్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్. టీడీపీ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ రిచ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గివింగ్ 3 crops పర్ ఇయర్ త్రూ డెసిట్. బీజేపీ ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ విల్ రిటర్న్ బ్యాక్ ఆల్ ది ల్యాండ్స్ టు దోజ్ హూ రిక్వెస్ట్ ఫర్ ఇట్. వీ విల్ రెక్టిఫై ది ఇంజస్టిస్ డన్ టు ది దళిట్స్ ఇన్ అమరావతి అండ్ డూ జస్టిస్ టు దెమ్. ఇది భారతీయ జనతా పార్టీ 2019 మేనిఫెస్టో. మన సొల్లుగాళ్ళందరూ వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తీడతాం, ఆ టెంట్లోకి రావటం, రాజకీయాల్లో నైతిక విలువలు కనీసం నిన్నేం మాట్లాడాం, మన మేనిఫెస్టో ఏం చెప్పాం, ఇవాళ ఏం బాగుతున్నాం, ఇవాళ ఏం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో, రాజధాని నిర్మాణంలో భాగంగా భవన నిర్మాణాలకు మొదటి సంవత్సరంలోనే 1500 కోట్ల రూపాయలు ఇచ్చాం, కానీ ఇంతవరకు ఒక్క శాశ్వత భవనాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేదు. అలవి కాని కోరికలు, వాస్తవ విరుద్ధ ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి రాజధాని నిర్మాణాన్ని పక్కదోవ పట్టించింది. ఇది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో. ఈ సొల్లు పురాణం ఏంటి? వీళ్ళంతా ఇక్కడికి వచ్చి చేసేది ఏంటండి వీళ్ళందరూ? ఇది ఈ తంతులు ఇక్కడ చేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టులు సాధారణంగా ఏం చేస్తారు? పేదవాళ్ళకి కొమ్ము కాస్తారు, పేదవాళ్ళ అవసరాలు కూడు గూడు బట్ట వాళ్ళకి ఉండాలని చెప్పని కమ్యూనిస్టులు ఎజెండాగా ఎత్తుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఈ నయా కమ్యూనిస్టులు వచ్చారు, చంద్రబాబుకి వంత పాడేటువంటి ఈ కమ్యూనిస్టులు. ఒరిజినల్ కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎంతోమంది ఆత్మత్యాగంతో, ఎంతోమంది అవిశ్రాంత అవిరళ కృషితో నిత్యం నిరంతరం హరహరం పేదవాళ్ళ కోసం, దేశ ప్రయోజనాల కోసం, దేశం కోసం రెపరెపలాడించినటువంటి కమ్యూనిస్టు జెండాలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టబడటం అనే దాని మీద నిజమైన కమ్యూనిస్టుల గుండెలు అల్లాడుతున్నాయి, విలపిస్తున్నాయి. ఇవాళ ఇక్కడ భూస్వాములు పెట్టుబడిదారులకి వంత పాడుతున్నటువంటి ఈ సిపిఐ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు మనమేం తప్పు పట్ట తగ్గలేదు, నాయకత్వాన్ని
ఇది నిజంగా మీరు కమ్యూనిస్ట్ పార్టీ మీకు అప్పచెప్పిన బాధ్యత ఈ రకంగా చంద్రబాబుకి కమ్యూనిస్ట్ పార్టీని తాకట్టు పెట్టడం ఆ జెండాకి ద్రోహం చేయడం కాదా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పడటం ఇది దిగజాడు రాజకీయాలు కాదా అనేది ఆత్మ విమర్శ చేసుకోమని కూడా వారందర్నీ కూడా తెలియజెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ఎంత మంది ఎన్ని పార్టీల్ని పోగేసుకుని మూట కట్టి వచ్చినా జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని వేసమెత్తు కూడా మీరు కదపలేరు మళ్ళీ 2024 లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతుందనేది మిమ్మల్ని హెచ్చరిస్తూ అలాగే అమరావతి ప్రాంతంలో 54,000 మంది నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పని గత 915 రోజులుగా అక్కడ ఉన్నటువంటి బహుజన పరిరక్షణ సమితి కార్యకర్తలందరూ కూడా ఉద్యమం చేస్తంటే భారతీయ జనతా పార్టీ ముసుగులో తెలుగుదేశం జెండా మోస్తున్నటువంటి ఈ సత్యకుమారు ఈ ఆదిరెడ్డిలు ఈ దళితుల మీద దాడిని ఖండిస్తూ అలాగే దళిత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి ఈ ఆదినారాయణ రెడ్డి మంత్రిగా చంద్రబాబు నాయుడు పంచన ఉన్నప్పుడు ఏ రకంగా వారిని అవమానాలతో అవమానాలకు మాటలతో అవమానాలకు గురిచేసిన పరిస్థితి ఈరోజు కూడా దళితులందరూ కూడా గుర్తు ఉంచుకుని ఉన్నారనేది చంద్రబాబును కూడా హెచ్చరిస్తూ అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో తలసరి ఆదాయం చాలా పెరిగిపోయింది ఇక్కడ పెరగలేదు అంత పెరగలేదు అని మాట్లాడతాడు ఈ దిక్కుమాలినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం 2019 మీరు దిగే నాటికి తెలంగాణకి ఆంధ్రాకి తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందా లేదా ఎంత ఉంది పోని మీరేమన్నా తలసరి ఆదాయాన్ని తెలంగాణ కన్నా పైన ఎక్కడో పెట్టేట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ తలసరి ఆదాయాన్ని పడేసి లేకపోతే మీరు పెట్టిన మార్కు కన్నా తెలంగాణ దాటి వెళ్ళిపోతే అప్పుడు ఏమన్నా మనం మాట్లాడుకోవచ్చు ఏమాత్రం సిగ్గు బిడియం పడకుండా అసత్యాలు మాట్లాడటంలో ఈ రకమైనటువంటి విషం చిమ్మేటువంటి కార్యక్రమం తప్పుడు మాటలతో అప్పులన్నీ నువ్వు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఏమో ఆంధ్రప్రదేశ్ అప్పులు 4 లక్షల కోట్లు అని చెప్తుంటే ఈయన 10 లక్షల కోట్లు అని చెప్తాడు ఎంత నీచం ఇది ఈ 4 లక్షల కోట్లలో నువ్వు చేసిందే 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు నువ్వు చేసిందే ఉంది కదా మేము వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసినటువంటి ప్రతి అప్పుకి ప్రతి పైసాకి లెక్క ఉంది ఆ డబ్బులు ఎవరికి వెళ్ళినాయో కూడా లెక్క ఉంది ఎక్కడ ఖర్చు పెట్టామో కూడా లెక్క ఉంది నువ్వు చేసిన అప్పులు ఎక్కడ ఉంది పప్పు బెల్లాలలాగా నీ కార్యకర్తలకు పంచిపెట్టు నీరు చెట్టులాగా నీరు చెట్టు పేరుతో లేకపోతే ఉపాధి హామీ పేరుతో ఇట్లాంటి అనేక రకాల జనభూమి కమిటీల పేరుతో ఈ రకంగా మీరు దోచుకుతుంటే ఆ పాపాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా ప్రభుత్వం మోస్తుంటే ఇవాళ 4 లక్షల కోట్ల అప్పు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రకటిస్తే దాన్ని 10 లక్షల కోట్లుగా చూపిస్తాం యనమల రామకృష్ణుడు గారు ఏమన్నాడు ఇదే పాత్రికేయులతో మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఎక్కడెక్కడ అప్పులు తేవాలో అన్ని అప్పులు మేమే తెచ్చేసాం వీళ్ళకి పైసా ఎక్కడా పట్టదు మేమే తెచ్చామని మాట్లాడింది ఇదే రామోజీరావు గారు ఏం రాశాడు పెద్ద అక్షరాలు తాటికాయంత అక్షరాలతో చంద్రబాబు నాయుడు దిగి జగన్మోహన్ రెడ్డి గారు రకంగానే గల్లాపేటలో 100 కోట్లే ఉంది అని రాశాడు ఖజానాలో 100 కోట్లు ఉందని రాసింది రామోజీరావు కాదా అప్పులు పాపాలు చేసి నువ్వు చేసి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదైనా మోయలేని బరువు ఉందంటే అది చంద్రబాబు నాయుడు చేసిన పాపాల వల్ల వచ్చిందే తప్ప
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి పైసా అప్పు కూడా లెక్క ఉంది. అది ప్రజలకు చేరువైనట్టుగా ప్రజలకు ఖాతాల్లో చేరినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి, అకౌంట్ ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర ఆర్బీఐ దగ్గర అని చెప్పని ఇటువంటి సిగ్గుమాలిన ప్రకటనలు తప్పుడు ప్రకటనలు కట్టిపెట్టి నిజాయితీతో రాజకీయాలు చేయమని చంద్రబాబుకి హెచ్చరిస్తున్నాం.